హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ అప్డేట్తో అయితే ఏపీ ఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి న్యూస్ అయితే తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తాను. అప్డేట్స్ని అయితే తీసుకొస్తున్నాను కానీ మీరైతే ఏం చేయట్లేదని బాధ అయితే నాకు కూడా ఉంది, ఎందుకంటే దీనిపై స్పందించాల్సింది మీరు, ఎవరైతే కాదు. కాబట్టి ఇంకా విషయాన్ని చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తగ్గించాలి. ఇంకా ఇక్కడ మనకు ఇంతకుముందు ఇది తెలిసినటువంటిదే. ఇక తర్వాత నేడు ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ అప్డేట్ ఏంటంటే, న్యాయం చేయకుంటే నిరవధిక దీక్ష చేస్తామని ఇక్కడ విశాలాంధ్ర బ్యూరోలో అమరావతికి సంబంధించినటువంటి న్యూస్లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలో జవాబులు లేని 3 ప్రశ్నలు ఉన్నట్లుగా ప్రభుత్వమే వెబ్సైట్లో పొందుపరిచిందని, ఆ 3 మార్కులు కలపాలని, లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సమయం హేమంత కుమార్ మళ్ళీ బుధవారం ఓ ప్రకటనలో అయితే హెచ్చరించారు. ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు పెద్దగా ఇవ్వడం వల్ల సమయాభావం సరిపోక చాలామంది అభ్యర్థులు అనర్హులయ్యారని, దీంతో కటాఫ్ మార్కులు 10 అయితే తగ్గించాలని, అప్పుడు ఖచ్చితంగా మరొక 70,000 అయితే ఫిజికల్ టెస్టుకు అవకాశం ఇచ్చిన వారు అవుతారని వివరించారు. అభ్యర్థులకు న్యాయం జరగకపోతే అక్టోబర్ 2 విశాఖలో చేసిన తరహాగా మరొకసారి అయితే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించారు. తక్షణమే వయోపరిమితి పెంచి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, మెగా డిఎస్సి అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఆయన అయితే డిమాండ్ చేశారు. సో ఎనీవే మొత్తానికైతే ఇక విషయం అయితే కాకమీదనికి వచ్చేసింది. బట్ మరి దీనిపై అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే, ఇంకా చెప్పాను కదా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, దాని అంత పనికి మళ్ళీ గ్రూప్ అయితే ఏది లేదు. అనవసరమైన చాటింగ్లు, తెలంగాణకి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టడం వల్ల ఒక దాన్ని దీన్ని చూసుకుంటే టైం వృధా చేస్తున్నారు. కానీ ఇక నిన్న కోర్టులో కేసు వేద్దామని కూడా వెళ్ళారు, కానీ నేనైతే వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వలేదు, జస్ట్ చూడ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఆ డిస్కషన్ వల్ల మీకు ఒరిగేది ఏం లేదు, మీరు ఏది ముందరకొచ్చి చేయలేదు శాంతియుతంగా. ఓకేనా, దానికి ఇది ఎంతవరకు పోతుందో, మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అయితే వేచి చూడాలి, ఎందుకంటే మనం ఇంట్లో ఉండి చార్జ్ చేస్తాం కాబట్టి ఎటువంటిది చేయం. ఇక తర్వాత సైట్లో కూడా నిన్నటితో ఎస్ఐకి సంబంధించినటువంటి హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రాసెస్ అయితే అయిపోయింది, కానీ సైట్లో ఇంకా అప్డేట్ అయితే పెట్టలేదు. మేబీ నాకు తెలిసి ఇంకా ఏమైనా దీనిపై అప్డేట్ ఇస్తారా అనేటువంటి ఆశ కూడా ఉంది, లేకపోలేదు. ఎనీవే చూద్దాం, గవర్నమెంట్ దీనిపై శాంతియుతంగా స్పందిస్తుంది, అందరికీ మేలు జరిగేలా కోరుకుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. మరి ఒక అప్డేట్తో మీ ముందైతే ఉంటాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోవద్దని ఫ్రెండ్స్, అప్డేట్ ఇవ్వాలని నేను వేరే సిచ్యువేషన్లో ఉండి కూడా మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.